Jai Shri Ram, Bharat Mata ki Jai, Jai Bharat Mata, Jai Gau Mata. Re Hindu Bandhu Lara, Ivala Meeku, Oka Swamiji Gurinchi, Parichayam Cheddamani, Ee Chinna Prayatnam Chestunnanu, Itlu Mee Vidheyudu, Sahadev, Punapoli, from Hyderabad. See, Sai Datta, Lokeswarananda Maharaj, Veeru, Pendurthy Visakapatnam Loni, ఒక చిన్న పీఠం జరు పెట్టుకున్నారు. పేరు సాయిదత్త మానస పీఠం, పెందుర్తి విశాఖపట్నం. ఇది స్వామీజీ పరిచయం. స్వామీజీ సనాతన ధర్మ సాంప్రదాయాలు పాటిస్తూ పీఠంలో నిత్య హోమాలు పూజలు చేస్తూ ఉంటారు. చిన్నపాటి గోశాల తన ప్రాంగణంలో నడుపుతున్నారు. అనునిత్యం గోసేవ గౌరక్ష కార్యక్రమంలో పాల్పడుతున్నారు. విశాఖపట్నం స్వామీజీ అనగానే మనందరికీ రాజకీయ నాయకులను ఆలింగనం చేసుకున్నటువంటి ఒక స్వామీజీ గుర్తుకొస్తారు. అటువంటిది భిన్నంగా మన లోకేశ్వర శ్రీ శ్రీ లోకేశ్వరానంద స్వామీజీ వారు రాత్రి మొగళ్ళు ధర్మరక్ష, ధర్మ ప్రచారం, గోరక్ష, గోసేవలో నిమగ్నమై ఉంటారు. ఇక్కడ చాలా 3 నెలలు కష్టపడి గోవధ చేస్తున్నటువంటి ఒక ప్రాంతాన్ని గుర్తించి అర్ధరాత్రి 1 గంటకి కొంతమంది ధైర్యశాలి అని యువకులను పట్టుకుని వెళ్ళి పోలీసు వాళ్ళకి తీసుకెళ్ళి ఆ ప్రాంతం అంతా కూడా చూశారు, చూపించారు. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ గోవధ జరుగుతోంది. ఇది పట్టుకోవడానికి స్వామీజీకి కనీసం 3 నెలల కృషి అవసరమైంది. ఇలా భిన్నంగా మిగతా స్వామీజీలకు భిన్నంగా అనునిత్యం మనం ధర్మసేవ గౌసేవలో ఉంటున్నవారు శ్రీ శ్రీ స్వామి లోకేశ్వరానంద స్వామీజీ. చోడవరం విశాఖపట్నం జిల్లాలో భారీ ఎత్తున గోవధను ఆపి దాన్ని చట్టపరంగా అధికారులకు అప్పచెప్పి వాళ్ళ మీద కేసు అంతా కూడా జరుగుతుంది. ఇంకొక కార్యక్రమం స్వామీజీ ధర్మ ప్రచారం ధర్మసేవ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు. ఇక్కడ మారుమూల ప్రాంతాలు, దూర ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళందరికీ భాషణం ఇస్తూ ఉంటారు, కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. గిరిజన సంస్కృతి సమ్మేళనం రాజేంద్రపాలెం కొయ్యేరు విశాఖపట్నం. ఇక్కడ మీరు చూస్తున్నది గడప గడపకి పల్లకి యాత్ర. చాలా ప్రాంతాల్లో ఒక అనువాయితీ ఉంది. ఏదో కారణాల వల్ల గుడికి రాలేని వారు దగ్గరికి దేవుడే వెళ్తారు. ఒక పల్లకీలో వారానికి ఒకసారి పల్లకీ తీసుకుని స్వామివారు అమ్మవారు గడప గడపకి వెళ్తారు. ఈ కార్యక్రమం మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తరించినట్టు ఉంటాయి. ఊర్లు, తాండాలు, కాలనీలు, వాటన్నిటిని కలపడాని కోసం వాళ్లల్లో సనాతన గొప్పతనం ఏమిటంటే గుడికి రాలేని వారు, దేవుడిని దర్శనం చేసుకోలేని వారిని స్వయాన స్వామివారు అమ్మవారే వెళ్ళి తమ భక్తులను ఇళ్ల వద్దకు వెళ్ళి దర్శన భాగ్యం కల్పిస్తారు. దీని పేరు ఇంటి ఇంటికి గడప గడపకి పల్లకీ యాత్ర. ఇలా మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళటం, గిరిజనులు ఇతరులలో చైతన్యం నింపటం. ఇక్కడ మనకు తెలుసు ఆర్య ద్రావిడ సిద్ధాంతం తీసుకొచ్చి సనాతన ధర్మం ఎక్కడి నుంచో వచ్చింది అని ఆల్ ఇండియా లెవెల్లో యూనివర్సిటీల్లో పెద్ద పెద్ద మేధావులు, కుహనా మేధావులు అందరూ కూడా సనాతన ధర్మాన్ని చీల్చి వీట్లు బారేటట్టు చేస్తూ ఉంటారు. ఇలా దానికి దీటుగా గిరిజన హిందూ ధర్మ సంస్కృతి చైతన్య సమ్మేళనం జరుపుతూ గిరిజనులలో మంచి ప్రతిభ చూపించిన మాతృమూర్తులను అభినందించడం, సన్మానం చేయటం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు స్వామీజీకి ఘన స్వాగతం పలుకుతారు ప్రజలు.
అది మన స్వామీజీలు చేసుకున్న కృషి, పుణ్యం, సనాతన ధర్మం అనుకున్న గొప్పతనం, వివిధ సంస్థల నుంచి సేకరించినటువంటి దుస్తులు, బట్టలు, దుప్పట్లు, ఇతర వస్త్రాలను గ్రామీణ ప్రాంతాల్లో పేదలకి పంచిపెట్టడం చేస్తూ ఉంటారు. కార్తీక మాసంలో ఆదరణ కరువు అయిన గ్రామ దేవతలు కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల వల్ల సరైన దీపధూప నైవేద్యం, దీపారాధన జరగవంటి చిన్న చిన్న గుళ్ళ సహాయంగా దానధర్మ ట్రస్టు, శ్రీ వెంకట ఉట్టుకూరు గారి చేతిలో నడిపేటువంటి ట్రస్టు, ఆ ట్రస్టు ఇతర దాతల సహాయంతో చాలా చిన్న చిన్న గుళ్ళకి కార్తీక మాసంలో దీపారాధన కోసం తగిన సామాగ్రి, ఈ పూజా సామాగ్రి, నూనె ఇలాంటివి ఇవ్వటం జరుగుతుంది. తరచూ గ్రామస్తులు, గ్రామ పెద్దలు, గుడి ధర్మకర్తలు వీళ్ళందరితో సమావేశాలు ఏర్పరుస్తూ సనాతన ధర్మానికి ఇంకా ఎలా లోతైన పునాది వేయాలి, ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ధర్మ ప్రచారం ఎలా జరగాలి అని ఇటు సాధు సంతులతో అటు గుడి ధర్మకర్తలతో తరచూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగేటువంటి హిందూ శంఖారావం, మందిర్ వహీ బనాయంగే, అయోధ్యలో దివ్య రామ మందిర నిర్మాణం కోసం విశాఖపట్నంలో చేపట్టినటువంటి దీక్షలో పాల్గొనటం, ఇతర పీఠాధిపతులు స్వామీజీలతో కలిసి మందిర్ వహీ బనాయంగే అన్నటువంటి నినాదంతో ప్రజల్లోకి ఒకరోజు దీక్ష కార్యక్రమం కూడా చేశారు. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం స్వామీజీ చేపట్టేది. ధర్మానికి దూరమైన వాళ్ళు, లేకపోతే ధర్మాచరణ అంత లోతుగా లేని ప్రాంతాలు, పాషాండ మతాల ప్రభావం ఎక్కువ ఉన్న ఊర్లలో ప్రజలకి చిన్నపాటి జపం చేయించి ఇళ్లలో ఆ తర్వాత సామూహికంగా పెద్ద ఎత్తున హోమం, పూజ చేసి వాళ్ళకి దేవుని ప్రతిమ, భగవద్గీత, రామకోటి పుస్తకాలు, ఇతర వృక్షాలు, తులసి, మారేడు ఇలాంటివన్నీ కూడా పంచిపెట్టి వాళ్ళల్లో అనునిత్యం సనాతన ధర్మం వైపు వాళ్ళ మనసు ఉండేటట్టు చేయటం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, జరగబోతున్నాయి కూడాను. ఈ కార్యక్రమాల్లో చాలా పెద్ద ఎత్తున గర్భవాప్సీ జరుగుతూ ఉంటుంది, అది మనం గుర్తించాలి. ఇక్కడ మన గర్భవతీలైనటువంటి స్త్రీలకు పౌష్టిక ఆహారం ఇవ్వటం, ఔషధ వృక్షాలు ఇవ్వటం ఇలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. కొన్ని చోట్ల సీమంతం కార్యక్రమం కూడా చేయిస్తూ ఉంటారు పేద మాతృమూర్తులు. దేవాలయ ప్రతిష్ట కార్యక్రమాలు, మనకు తెలుసు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చాలా చోట్ల గుళ్ళు, గోపురాలు కట్టించే కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగంగా సమరస సేవా ఫౌండేషన్, ఇతర సంస్థలతో కలిసి స్వామీజీ చురుగ్గా నూతన ఆలయ నిర్మాణ కార్యక్రమాలు, వాటి విగ్రహ ప్రతిష్ట ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని సనాతన ధర్మానికి ఎంతో సేవ చేస్తున్నారు. చూడవచ్చు నూతన ప్రతిష్ట జరిగిన ఆలయాల్లో అనుగ్రహ భాషణం ఇస్తున్నారు ప్రజలను ఉద్దేశించి. నూతన ఆలయానికి భూమి పూజ, జాగ ఎన్నుకోవటం ఇతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇది ఒక గుడి విగ్రహ ప్రతిష్ట జరిగి గోల్గొండ అనే గ్రామంలో జరిగింది. గర్వాప్సి అనేది స్వామీజీ కార్యక్రమాల్లో తానంతటి తాను జరిగిపోతూ ఉంటుంది. స్వామీజీ సనాతన ధర్మం గురించి వివరించటం, గడప గడపకి వెళ్ళటం, ప్రతి ఒక్కరిని ఆహ్వానించటం, ధర్మం వదిలిపెట్టి ఇతర ధర్మాల ఇతర వైపు వెళ్ళిన వాళ్ళని పిలిచి మాట్లాడటం వల్ల చాలా పెద్ద ఎత్తున గర్వాప్సీ అనేది చాలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళంతటి వాళ్ళు సనాతన ధర్మం గొప్ప గ్రహించి చాలామంది గర్వాప్సీ, అమ్మఒడి, స్వధర్మానికి తిరిగి వస్తూ ఉంటారు. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం.
ఈ కార్యక్రమాల్లో వీళ్ళందరికీ కూడా పాల్గొనడం, వాళ్ళ శుద్ధి కార్యక్రమాలు, వాళ్ళకి మన దేవుడి ప్రతిమ పూజా పుస్తకాలు ఇవ్వటం జరుగుతుంది. ఏకాదశి అన్నదానం. స్వామీజీ ఉన్నటువంటి పీఠంలో నెలకి 2 సార్లు చుట్టుపక్కల స్కూల్ పిల్లలను తీసుకొచ్చి వాళ్ళ చేత చిన్నపాటి పూజా హోమ కార్యక్రమాలు చేయించి వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాటు చేస్తూ ఉంటారు. సుమారు నెలకి 2 సార్లు 100 మంది అట్ ఎ టైం, ఒకసారి 100 మంది పిల్లలు ఈ ఏకాదశి నాడు భోజనం చేస్తారు. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం, చాలా శ్రమ, చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ధర్మ పోరాటం. మనం రాజకీయ నాయకులను ఆలింగనం చేసుకుని తద్వారా పేరు ప్రఖ్యాతలు పొందే స్వామీజీలను చూస్తూ ఉంటాం. కాకపోతే అవసరం వచ్చినప్పుడు ఇలా వీధిలోకి దిగి ధర్మ రక్షణ కోసం పోరాడే స్వామీజీలను ఇప్పుడు చూస్తాం. ఊర్లో ఎంత ఉన్న క్రిస్టియన్ల కన్నా ఎక్కువ చర్చిలు కట్టి మన సనాతన ధర్మ హైందవ సోదరులను నిత్యం లౌడ్ స్పీకర్తో దూషణ చేసుకుంటూ హిందూ మతాన్ని కించపరిచే భాషణ చేసుకుంటూ రాత్రి మొగాళ్ళు మైకులు పెట్టి అవస్థ పెడుతూ ఉంటే దానికి ప్రతిఘటిస్తే తిరిగి రాజకీయ నాయకులు మనమే ఓట్ల కోసం అమ్ముడుపోయినటువంటి సనాతన ధర్మం చేసుకున్నటువంటి ఘోర పాపం ఇది. వాళ్ళు మనకు వ్యతిరేకంగా పోలీసు రెవెన్యూ వారిని మనకు వ్యతిరేకంగా పనిచేసేటట్టు చేయడం వల్ల మన వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి ధర్నాలు చేసి స్వామీజీలు, సంతులు, పీఠాధిపతులు వాళ్ళ కార్యక్రమాలు వదిలిపెట్టి పోలీస్ స్టేషన్ల ముందు, MRO తహసీల్దార్ ఆఫీసులు, RDO ఆఫీసుల ముందు వీధి పోరాటాలు చేసి చివరికి పోలీసు వాళ్లతో ఆర్గ్యూ చేసి ఇక్కడ పోలీసు వాళ్లే మెజిస్ట్రేటు, పబ్లిక్ ప్రాసిక్యూటరు, తహసీల్దారు అన్నీ ఒకటే అవతారం ఎత్తి మనకు వ్యతిరేకంగా పాషాండ మతాలకు అనుకూలంగా వాళ్ళే తీర్పిచ్చే ప్రయత్నం చేస్తుంటే స్వామీజీ గట్టిగా ప్రతిఘటించారు. దీని పర్యవసానం ఏంటంటే RDO గారు ఊర్లో ఎంక్వైరీ, ఓపెన్ ఎంక్వైరీ గ్రామసభ కండక్ట్ చేసి చర్చ్ కట్టిన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పత్రాలు తీసుకొచ్చి చూపెట్టమండి పలానా రోజున అని చట్టపరమైనటువంటి ఎంక్వైరీ పెడితే ఆ ఎంక్వైరీకి ఒక్క చర్చ్ నిర్వాహకుడు కూడా రాలేదు. ఎందుకు? పూరంబొక్కు జాకాలు కబ్జా చేసుకుని దాని మీద చర్చిలు కట్టి అక్కడి నుంచి మత మార్పిడిలు, సనాతన ధర్మ దూషణకు పాల్పడుతున్నారు. ఈ ఎంక్వైరీలో చర్చిలు మూయించే కార్యక్రమం మొత్తానికి విజయవంతంగా జరిగింది. ఒక ఉదాహరణ, వీళ్ళు చేసే కార్యక్రమాలు, ఈ పాషాండ మతస్థులు గోల్కొండ ఎస్సీ కాలనీలో ఒక నూతన ఆలయ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ఏదో రకరకాల కారణాలు చెప్పారు. ఆ కారణాలు బోడిగుంటుకి మోకాలకి ముడిపెట్టే కారణాలు అవి. వీటిని ప్రతిఘటిస్తూ మళ్ళీ స్వామీజీ, ఇతర హిందూ యోధులు, గౌరయ్య గారు ఇలాంటి వారు అందరూ కలిసి ఊర్లోకి వెళ్ళి ఊరంతా కూడా తిరిగి చైతన్యపరిచి అక్కడ ఎంక్వైరీ చేయించి అధికారులను తీసుకొచ్చి ఆలయం ముందుకెళ్ళి ఆలయ విగ్రహ ప్రతిష్ట, పూజ పునస్కారాలు జరిగే విధంగా చేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు 2వ ఫోటోలో ఉన్నటువంటి వెనకాల కనపడుతోంది అసలైన కారణం. ఇలా భారతదేశంలో సనాతన ధర్మం ఒక ఆలయ నిర్మాణానికి కూడా నోచుకోకూడదు. పాషాండ మతస్థులు మాత్రం ఎక్కడ పడితే అక్కడ గృహాలను ప్రార్థనా మందిరంగా మార్చి మనకే ఎదురు తిరగచ్చు అన్నమాట. ఇవన్నిటిని కూడా ప్రతిఘటించడానికి, విధి పోరాటాలు చేయడానికి, అందరినీ సంఘటితం చైతన్యం చేయడానికి శ్రీ లోకేశ్వరానంద స్వామీజీ లాంటి వారు ఎంతో కృషి చేస్తున్నారు. అలాంటి వారిని మనం బలపరిచి మన వంతు సహాయం చేసి వారందరికీ కూడా వారితో నడిచి సనాతన ధర్మం, ధర్మరక్షణ, ధర్మ ప్రచారం, ధర్మ సేవలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ బ్యాంకు వివరాలు ఉన్నాయి కనుక దాతలందరూ కూడా ముందుకొచ్చి తమకు తోచినంత విరాళాలు ఇచ్చి ఈ చక్కగా అనునిత్యం ధర్మరక్షణ, ధర్మ సేవ, ధర్మ ప్రచారాన్ని పాల్గొనేటటువంటి శ్రీ లోకేశ్వరానంద స్వామీజీ గారికి, శ్రీ సాయిదత్త మానస పీఠాన్ని బలపరచవలసిన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై, గోమాతాకి జై. హ
ஹரி ஓம்.